తమిళనాడులో అత్యంత విషాదకర ఘటన జరిగింది మధురైలో ఓ వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు మధురైలోని విలాంగుడి ప్రాంతంలో రామమూర్తి నగర్ వద్ద డ్రైనేజ్ పైపుల పని జరుగుతోంది సతీష్ అలియాస్ వీరనన్ అనే కార్మికుడు కూడా ఈ పనిలో ఉన్నాడు అయితే పదకొండు అడుగుల గుంతలో ఉన్న సతీష్ను గమనించకుండా పైపులపై మట్టి కప్పేశారు సహచర కూలీలు దీంతో ఆ గుంతలో మట్టి కింద అతను చిక్కుకుపోయాడు కాసేపటి తర్వాత సతీష్ను కూడా తాము పూడ్చేశామని గ్రహించిన ఇతర కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు వెంటనే అక్కడే ఉన్న ఓ జేసీబీ సాయంతో ఆ గుంతను తిరిగి తవ్వటం ప్రారంభం ారు కానీ దురదృష్టవశాత్తు ఆ జేసీబీ హ్యాండిల్ తగిలి సతీష్ తల తెగిపోయింది ఈ ఘటనలో సతీష్ మృతి చెందడంతో తోటి కూలీలు దిగ్భ్రాంతికి గురయ్యారు అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడికి వచ్చేసరికి ఘోర ప్రమాదం జరిగిపోయింది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైట్ ఇంజనీర్ సికిందర్ సూపర్వైజర్ బాలు జేసీబీ ఆపరేటర్ సురేష్ లను అరెస్ట్ చేశారు కాగా ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుడు సతీష్ కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు సతీష్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది